హైడ్రా బాధితుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అభివృద్ధి అనేది పేదవాళ్లకు మంచి చేసేందుకే కానీ పేదల ఉసురు పోసుకునేందుకు కాదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మూసీ మీద నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపు ఏదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికి ఒక ప్రతిష్ట, ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ నిజంగా చాలా బాధకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్, ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం, అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి, కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా బుచ్చవ్వ. సో అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.